हेलो गाइस, वेलकम टू माय यूट्यूब चैनल क्वालिटी लर्निंग। सो ई वीडियो लो मनम गूगल क्रोम की संबंधी 5 सिंपल ट्रिक्स नेर्चुकोबोतुन्नाम। सो लेट्स गेट स्टार्टेड। सो फर्स्ट ट्रिक एंटंटे मन क्रोम ब्राउज़र लो लैपटॉप लो गानी सिस्टम लो गानी यूज चेस्तुन्नप्पुडु वेरियस टैब्स नी यूज चेस्तू उंटाम। अंदुलो एक्सिडेंटल कोन्नि टैब्स अनेवि क्लोज अयिपोतू उंटायि। ఆ క్లోజ్ అయిపోయిన ట్యాబ్ ని మళ్ళీ ఎలా రీఓపెన్ చేయాలనేది నేను ఇవాళ మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకుందాం. క్రోమ్ బ్రౌజర్లో ఓపెన్ చేసుకుని సపోజ్ జీమెయిల్ అకౌంట్ నేను ఇక్కడ ఓపెన్ చేస్తాను. ఒక ట్యాబ్లో ఇంకో ట్యాబ్లో వెళ్ళేసరికి సాక్షి న్యూస్ నేను చూస్తూ ఉంటాను. సో ఇక్కడ నాకు యాక్సిడెంటల్గా సాక్షి న్యూస్ అనేది ట్యాబ్ అనేది క్లోజ్ అయిపోయింది అనుకోండి. ఇలాగా ట్యాబ్ అనేది క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ దాన్ని రీగెయిన్ ఎలా చేయాలంటే ఈ మెనూ బార్ మీద మౌస్ తీసుకొచ్చి దీని మీద రైట్ క్లిక్ ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసి రీఓపెన్ క్లోజ్ ట్యాబ్ మీద క్లిక్ చేస్తాను. కానీ క్లిక్ చేయగానే ఇలాగ మనకి ఈ విధంగా క్లోజ్ అయిపోయిన ట్యాబ్ మళ్ళీ రీఓపెన్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ట్రిక్ గైస్. సో కమింగ్ టు అవర్ సెకండ్ ట్రిక్. సెకండ్ ట్రిక్ ఏంటంటే మనం మల్టిపుల్ ట్యాబ్స్ క్రోమ్ బ్రౌజర్ యూజ్ చేసినప్పుడు మల్టిపుల్ ట్యాబ్స్ని ఓపెన్ చేస్తాం. ఈ మల్టిపుల్ ట్యాబ్స్లో మనం కొన్నిసార్లు చాలా బల్క్ అమౌంట్లో ట్యాబ్స్ని ఓపెన్ చేస్తాం. అలాంటి సిచ్యువేషన్లో మళ్ళీ మనం ముందుకు రావాలి, ముందు వెనక్కి స్విచ్ అవ్వాలంటే ట్యాబ్స్లో మౌస్ యూజ్ చేయకుండా మీరు ఈ కీబోర్డ్తోనే స్విచ్ అవ్వచ్చు. సో ఇప్పుడు నా దగ్గర 2 ట్యాబ్స్ ఉన్నాయి కదా, ఇంకో 2 ట్యాబ్స్ ఓపెన్ చేస్తాను. లైక్ ఇంకో ట్యాబ్లో నేను టీసీఎస్ కంపెనీ గురించి సెర్చ్ చేస్తాను, ఇంకో ట్యాబ్లో వేరే కంపెనీ లైక్ ఇన్ఫోసిస్ గురించి సెర్చ్ చేస్తూ ఉంటాను, ఇంకో ట్యాబ్లోకి వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తాను. ఇలాగా నా దగ్గర ఇప్పుడు 4 to 5 ట్యాబ్స్ ఓపెన్ చేస్తున్నాయి. ఇప్పుడు నేను ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ ట్యాబ్కి వెళ్ళాలంటే మౌస్ తీసుకెళ్ళి మనం ఫస్ట్ ట్యాబ్ దగ్గర పెట్టుకోవచ్చు. అలా కాకుండా ఇప్పుడు నా మౌస్ ఇక్కడే ఉంది కదా, నేను ఫస్ట్ ట్యాబ్కి స్విచ్ అవ్వాలంటే కీబోర్డ్ మీద కంట్రోల్ బటన్ని ప్రెస్ చేసి కంట్రోల్ ప్లస్ 1ని క్లిక్ చేస్తాను ఫస్ట్ ట్యాబ్కి వచ్చేసి. అలాగే సెకండ్ ట్యాబ్ అవ్వాలంటే కంట్రోల్ ప్లస్ 2, థర్డ్ ట్యాబ్ అంటే కంట్రోల్ ప్లస్ 3, ఫోర్త్ ట్యాబ్ అంటే కంట్రోల్ ప్లస్ 4. ఈ విధంగా మనం మౌస్ యూజ్ చేయకుండా డిఫరెంట్ ట్యాబ్స్ స్విచ్ అవ్వచ్చు కీబోర్డ్ యూజ్ చేసి. సో దిస్ ఈజ్ అవర్ సెకండ్ ట్రిక్ యాప్. ఇక్కడ థర్డ్ ట్రిక్లో నేను మీకు ఏం చూపించబోతున్నాను అంటే మొబైల్లో వేరియస్ ట్యాబ్స్ని ఎలా స్విచ్ అవ్వచ్చు. నేను ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేశాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ గురించి సెర్చ్ చేస్తున్నాను. ఇంకో దాంట్లో నేను వేరే ట్యాబ్లోకి వెళ్ళి అమెజాన్ గురించి సెర్చ్ చేస్తున్నాను. అమెజాన్ ఓపెన్ చేశాను. ఇప్పుడు నేను మళ్ళీ ప్రీవియస్ ట్యాబ్కి వెళ్ళాలంటే ఏం చేస్తానంటే ఇక్కడ అడ్రస్ బార్ ఉంది కదా, ఈ అడ్రస్ బార్ని క్లిక్ చేసి జస్ట్ లెఫ్ట్ సైడ్కి అడ్రస్ బార్ని లెఫ్ట్ సైడ్కి స్వైప్ చేయగానే వేరే ట్యాబ్కి వచ్చేసింది. చూసారా, ఈ విధంగా మీరు ఈ ట్రిక్ యూస్ చేసి ట్యాబ్స్ని లెఫ్ట్కి రైట్కి స్విచ్ అవ్వచ్చు. సో దిస్ ఈజ్ అవర్ థర్డ్ ట్రిక్ గైస్. ఇప్పుడు నేను ఫోర్త్ ట్రిక్లో మీకు ఏం చూపించబోతున్నానంటే మనం ఇప్పుడు కరెంట్ ట్యాబ్ని ఎలా క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయడానికి 2 వేస్ ఉన్నాయి గైస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్ చేసి మనం ఇక్కడ ఇంటూ ప్రెస్ చేస్తాం. అలా కాకుండా నేను కరెంట్ ట్యాబ్ని క్లోజ్ చేయాలంటే ఇక్కడ ట్యాబ్ మీద లాంగ్ ప్రెస్ చేసి ఉంచితే మనకు క్లోజ్ ట్యాబ్ అనే బటన్ వస్తుంది. ఈ క్లోజ్ ట్యాబ్ని క్లిక్ చేయగానే ట్యాబ్ క్లోజ్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ అవర్ ఫోర్త్ ట్రిక్ గైస్. ఫిఫ్త్ ట్రిక్ నేను మీకు ఏం చూపించబోతున్నాను. సపోజ్ మనం చదువుకుంటున్నప్పుడు కొన్ని ఆర్టికల్స్ని విజిట్ చేస్తూ ఉంటాం కొన్ని వెబ్సైట్స్లో, ఆ ఆర్టికల్స్ ఇన్ఫర్మేషన్ స్క్రీన్షాట్ తీసుకొని మనం చదువుకుంటూ ఉంటాం. అలా కాకుండా మనం మొత్తం ఆర్టికల్ మొత్తాన్ని ఒక పీడిఎఫ్ ఫైల్లో సేవ్ చేసుకోవచ్చు. సో అది ఎలా చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు జాయిన్స్ అనే టాపిక్ గురించి సెర్చ్ చేస్తున్నాను గీక్స్ ఫర్ గీక్స్లో. సో నేను ఇప్పుడు జాయిన్స్ టాపిక్ ఓపెన్ చేశాను. నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని నేను చూసుకుంటున్నాను. ఇక్కడ చూసుకుంటున్నప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ మొత్తం కావాలనుకోండి, అప్పుడు నేను స్క్రీన్ షాట్లు తీసుకోకుండా డైరెక్ట్గా ఏం చేస్తానంటే ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి షేర్ బటన్ మీద క్లిక్ చేసి షేర్ బటన్ క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఆప్షన్స్లో మీకు ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది క్రోమ్ ఐకాన్తో, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత సేవ్ యాజ్ పీడిఎఫ్ అనే ఆప్షన్ మీకు చూపిస్తుంది. ఈ సేవ్ యాజ్ ఆప్షన్లో మీరు చూసినట్లయితే ఇక్కడ అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం పీడిఎఫ్ ఫార్మేట్లో మీకు పేజెస్ రూపంలో ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా మీరు మొత్తం సేవ్ అనే బటన్ మీద క్లిక్ చేసినట్లయితే సేవ్ అయిపోతుంది ఆటోమేటిక్గా మీ డివైస్లోకి. సో ఈ విధంగా మీరు సేవ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ అవర్ ఫిఫ్త్ ట్రిక్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే, హెల్ప్ఫుల్గా అనిపించినట్లయితే ప్లీజ్ డూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.